సో హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా మనకి మేబీ 1 or 2 డేస్ ఉంది అంతే. 2-3 అంతా మీరు తెలుగు చదువుతారు. ఇక మ్యాథ్స్ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేసేయండి. ఏ చాప్టర్ చేస్తున్నారు, ఏ ప్రాబ్లం చేస్తున్నారో సంబంధం లేదు, లెర్న్ సంథింగ్. ఈరోజు నేను మీతో ట్రిగనోమెట్రీలో, సారీ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో ఫస్ట్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేస్తానండి. తర్వాత వీడియోలో సెకండ్ ఎక్సర్సైజ్ కొంతమంది లేదని, అవి రావని, డెల్టేట్ టాపిక్స్ అని, అలా ఏమి లేదండి. 2 ఎక్సర్సైజ్లు ఉన్నాయి. మేబీ ఏదన్నా అవకాశం ఉంటే సెకండ్ ఎక్సర్సైజ్ ఇవ్వకుండా జాగ్రత్త పడతాడేమో, పేపర్ తయారు చేసేవాడు కాదు చిన్న ఇది, కానీ సెకండ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ గా లేదు అన్నది మాత్రం సో అది వాస్తవం కాదు. కానీ కంపల్సరీగా 12.1 నుంచి మాత్రం ఒక షార్ట్ ఆన్సర్ టైప్ వచ్చే క్వశ్చన్ ఉంది, కన్ఫర్మ్ గా అది 4 మార్క్స్ వచ్చి పెడుతుంది. మీకు 8 మార్క్స్ ప్రాబ్లమ్ లో ఉండొచ్చు, ఉండకూడదు అని రూల్ ఏం లేదు. దాని తర్వాత వీడియోలో మనము 8 మార్క్స్ డిస్కస్ చేస్తాం. క్విక్ గా రివైజ్ చేస్తాను. మీరు టెక్స్ట్ బుక్ ఎదురు పెట్టుకోండి, ప్రాబ్లమ్ చదవండి. చాలా సింపుల్ గా డయాగ్రమ్ వేస్తే చాలా తేలిక అనమాట. సో ఫస్ట్ వన్, ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. అంటే ఒక టవర్ వర్టికల్లీ స్టాండ్స్ ఆన్ ద గ్రౌండ్ అన్నాడు, కాబట్టి ఒక టవర్ గీసానండి. ఏబి ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 15 మీటర్ అవే ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. ఈ ఫూట్ ఆఫ్ ద టవర్ నుండి 15 మీటర్ దూరంలో ఉన్న ఒక పాయింట్, అది పి అనుకోండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 45. ఈ టాప్ ఆఫ్ ద టవర్ ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 డిగ్రీ, అది లైన్ ఆఫ్ సైట్ అనమాట. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్, హెచ్ కనుక్కోవాలి, దాన్ని హెచ్ అనుకుందాం, హైట్ ఆఫ్ ద టవర్. సో ట్రిగనామెట్రిక్ రేషియో ఉపయోగించుకొని ఈ హెచ్ కనుక్కోవాలి, 15 ని 45. సైనా, కాసా, టానా ఏది అప్లై చేస్తే హెచ్ వస్తుంది. సింపుల్ అండి, మనకు కావలసిన హెచ్ 45 డిగ్రీకి ఆపోజిట్ లో ఉండటం, 15 మీటర్ ఇచ్చిన హింట్ ఏమో అడ్జసెంట్ అవ్వటము, సైన్ అంటే మీకు సైన్ అంటే తెలుసు ఆల్రెడీగా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. మరి ఇక్కడ ఆపోజిట్ లో మనకు కావాల్సి ఉంది, అడ్జసెంట్ లో హింట్ ఉంది, కాబట్టి ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మీరు టాన్ 45 అప్లై చేయండి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏబి, అడ్జసెంట్ సైడ్ అంటే పిబి. టాన్ 45 టేబుల్లో, టాన్ 45 అంటే 1, టేబుల్ నేర్చుకోండి ఈజీగా ఉంటది. సైన్ కాసు టాన్ గుర్తు పెట్టుకున్నా చాలు. సో ఏబి అంటే హెచ్, పిబి అంటేనే వాళ్ళు ఇచ్చేసారు మనకి 15. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, హెచ్ 1 ఆర్ హెచ్ 15 1 ఆర్ 15. సో హైట్ ఆఫ్ ద టవర్ ఎంత అండి, 15 మీటర్. ఒక బిట్ 1 మార్క్ అడగచ్చు అండి, 45 డిగ్రీ కనుక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంటే హైట్ అంటే ఆపోజిట్ అడ్జసెంట్ రెండు ఈక్వల్ గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. హైటే మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ద టవర్ అండ్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద టవర్ అవుతుంది. ఇక సెకండ్ క్వశ్చన్, ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్ అండ్ ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్ సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ బై మేకింగ్ 30 యాంగిల్ విత్ ద గ్రౌండ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ద టవర్ అండ్ టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద గ్రౌండ్ ఈస్ 6 మీటర్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్. ఇక్కడ ఒక ట్రీ ఉన్నదండి, ఆ ట్రీ డ్యూ టు స్టార్మ్ బ్రేక్ అయ్యింది. ఏదైతే ఆ బ్రోకెన్ పార్ట్ ఉందో అది బెండ్ అవుతుంది, సో దట్ టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ఆన్ ద గ్రౌండ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 6 మీటర్ అండ్ ద యాంగిల్ మేడ్ బై ద బ్రోకెన్ పార్ట్ విత్ ద గ్రౌండ్ ఈజ్ 30 డిగ్రీ. ఫైండ్ ద టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్. ఇందులో మనకి ఏపీబి పి బ్రేకింగ్ పాయింట్ అనుకుందాం, ఏబి యాక్చువల్ హైట్ ఆఫ్ ద ట్రీ అండి, కానీ పి అనే పాయింట్ వద్ద బ్రేక్ అవ్వటం, ఆ బ్రోకెన్ పార్ట్ ఇలా బెండ్ అయ్యి ఆ ఎర్త్ మీద అంటే ఒక గ్రౌండ్ మీద టచ్ అవ్వటం, ఆ టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ ఎట్ సి అండ్ ఇట్ డిస్టెన్స్ ఆఫ్ 6 మీటర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ ఇట్ మేక్స్ 30 డిగ్రీ యాంగిల్ విత్ ద గ్రౌండ్ అనమాట. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ట్రీ 2 ముక్కలు అయిపోయింది, ఒకటి రిమైనింగ్ పార్ట్ స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నది, అది మనకు తెలియదు ఎక్స్, ఒకటి బ్రోకెన్ పార్ట్ స్లాంట్ పొజిషన్ లో ఉన్నది, దాని వల్ల ఎంత వై అనుకుందాం. మనం ఈ 2 ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే మనకి యాక్చువల్ హైట్ వచ్చేస్తుందిగా. లెట్ అస్ స్టార్ట్ నౌ. 2 ఫైండ్ అవుట్ ఎక్స్ ఆర్ వై, వాట్ ఈస్ అ సూటబుల్ ట్రిగనామెట్రిక్ రేషియో ఐ కెన్ అప్లై. ఎక్స్ కనుక్కోవడానికి ఏ ట్రిగనామెట్రిక్ రేషియో తీసుకోవాలి, వై కనుక్కోవడానికి ఏ ట్రిగనామెట్రిక్ రేషియో తీసుకోవాలన్నదే ప్రాబ్లం. మనం ఎక్స్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్
ఎక్స్ ఈ సింపుల్ అండి, అది ఎలా ఉంది 30 డిగ్రీకి ఆపోజిట్ లో ఉంది. మనకి హింట్ ఇచ్చాడు ఆ పాయింట్ ఎక్కడైతే టచ్ చేస్తుందో గ్రౌండ్ ని, అది ఎంత దూరంలో ఉంది ఫుట్ ఆఫ్ ద టవర్ టవర్ ఫుట్ ఆఫ్ ద ట్రీకి 6 మీటర్, అది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇది హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ లో ఉన్న ఎక్స్ ని అడ్జసెంట్ లో ఉన్న ఈ 6 సహాయంతో కనుక్కోవాలి 30 డిగ్రీకి ట్రిగనోమెట్రిక్ రేషియో అప్లై చేసి. ఆపోజిట్ టు అడ్జసెంట్ అంటే టాన్ 30, టాన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ అంటే పీబీ అండి, అడ్జసెంట్ అంటే బీసీ. టాన్ 30 వాల్యూ 1/√3. పీబీ వీ డోంట్ నో ఎక్స్, బీసీ వీ నో ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద గ్రౌండ్, అది 6. డూ క్రాస్ మల్టిప్లికేషన్, ఎక్స్ ఇంటూ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 6 × 1 = 6, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6/√3. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, పక్కన రాసుకోండి 6/√3. మీరు రాసేటప్పుడు ఇన్ రైట్ ట్రయాంగిల్ పీబీసీ అని రాయండి, ట్రయాంగిల్ మెన్షన్ చేయండి. ఇప్పుడు వై కనుక్కుందాం. వై ఎలా ఉన్నది 30 డిగ్రీకి, క్లియర్ గా హైపోటెన్యూస్ అవుతుంది. ఈ 6 మీటర్ ని యూజ్ చేసుకుందాం, అది అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ అడ్జసెంట్ సైడ్ కాస్ అన్నమాట. సో కాస్ 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ, రైట్ ద నేమ్ ఆఫ్ ద సైడ్. హైపోటెన్యూస్ అంటే పీసీ. కాస్ 30 వాల్యూ ఎంత అండి, √3/2, 6/y. క్రాస్ మల్టిప్లికేషన్, వై ఇంటూ √3 = 6 × 2 = 12, వై ఈజ్ ఈక్వల్ టు 12/√3. సో బ్రోకెన్ పార్ట్ లెంత్ కూడా మనకు వచ్చేసింది వై ఈజ్ ఈక్వల్ టు 12/√3. బై యాడింగ్ దీస్ టూ పార్ట్స్ యూ కెన్ నో దట్ టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ. మరి ఇక టోటల్ హైట్ ఆర్ యాక్చువల్ హైట్ ఆర్ హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్ ఆల్ ఆర్ సేమ్. ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 6/√3, వై ఈజ్ నథింగ్ బట్ 12/√3. ఎల్సిఎం చేయండి, వెన్ ద డినామినేటర్స్ ఆర్ సేమ్ దట్ ఈస్ ఓన్లీ ఎల్సిఎం. గెట్ ద న్యూమరేటర్ 6 + 12 = 18/√3. నౌ రేషనలైజ్ ద డినామినేటర్. సో న్యూమరేటర్ ని డినామినేటర్ ని √3తో మల్టిప్లై చేయండి, అప్పుడు ఎంత అవుతుంది 18√3/√3 × √3 = 3 అయిపోతుంది. ఎందుకని √3 × √3 √9, దానికి స్క్వేర్ రూట్ ఉంది కదా 3 × 6 = 6√3 meters అన్నమాట. వాళ్ళు √3 వాల్యూ గనక 1.732 గనక ఇస్తే అది మల్టిప్లై చేసి రైట్ ద ఆన్సర్ ఇన్ ద డెసిమల్ పాయింట్. చాలా సింపుల్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు ఇది ఎస్ఏ టైప్ కడిగిన ఆశ్చర్యపడక్కర్లా, 8 marks అన్నమాట. నెక్స్ట్, ఏ కాంట్రాక్టర్ వాంట్స్ టు సెటప్ ఏ స్లైడ్ ఫర్ ద చిల్డ్రన్ టు ప్లే ఇన్ ద పార్క్. స్లైడ్ అంటే జారుడు బల్ల అండి, ఇలా అన్నమాట. ఎలా సెటప్ చేద్దాం అనుకున్నాడు, హీ వాంట్స్ టు సెట్ ఇట్ అప్ అప్ ఎట్ ద హైట్ ఆఫ్ 2 meters ఫ్రమ్ ద గ్రౌండ్. 2 meter ఎత్తులో ఉండాలి. అలానే బై మేకింగ్ ఎన్ యాంగిల్ 30 degrees విత్ ద గ్రౌండ్. సో 30 degrees విత్ ద గ్రౌండ్, వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద సైడ్. ఆ స్లైడ్ యొక్క లెంత్ ఎంత ఉండాలి అంటే మనం ఇండైరెక్ట్ గా హైపోటెన్యూస్ కనుక్కోవాలి. సో మనం దాన్ని ఏమనుకుందాము, ఎక్స్ అనుకుందాం. ఇది కదండి స్లైడ్, స్లైడ్ యొక్క లెంత్ అడుగుతున్నాడు. ఎట్ ఏ హైట్ ఆఫ్ 2 meters హీ వాంట్స్ టు సెట్ ఇట్ అప్ అండ్ ఇట్ మేక్స్ ద యాంగిల్ 30 degrees విత్ ద గ్రౌండ్, వాట్ లెంత్ ఆఫ్ ద స్లైడ్ మస్ట్ బి యూజ్డ్. ఇది సింపుల్, వాట్ లెంత్ ఆఫ్ ద స్లైడ్ మస్ట్ బి యూజ్డ్. ఆ ఎంత స్లైడ్, ఎంత లెంత్ ఉన్న స్లైడ్ వాడాలి. ఈ హైట్ లో మనం సెటప్ చేయాలన్నా యాంగిల్ 30 degrees ఉన్నాను. చాలా సింపుల్, 2 meters ఆపోజిట్ లో ఉన్నది, కావలసిన ఎక్స్ హైపోటెన్యూస్ లో ఉన్నది. సైన్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ సైన్ అప్లై చేయండి. సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ AB/AC. సైన్ 30 వాల్యూ ఫ్రమ్ ద టేబుల్ 1/2. ఏబీ 2 meters ఈస్ గివెన్ హైట్ ఆఫ్ ద అది ఎట్ వాట్ హైట్ హీ వాంట్స్ టు సెట్ ఇట్ అప్. అలానే హైపోటెన్యూస్ ఎక్స్ క్రాస్ మల్టిప్లై చేయండి, బికాస్ 2 fractions ఆన్ బోత్ సైడ్ 2 × 2 = 4. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద స్లైడ్ షుడ్ బి యూజ్డ్, 4 meters అన్నమాట. సో సింపుల్ అండి ఇది, చాలా ఈజీ. ఇక నెక్స్ట్ ది లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ 15 meters హై పోల్. 15 meters హై పోల్ అన్నాడు, అంటే ఒక పోల్ ఉన్నది హూజ్ హైట్ ఈజ్ 15 meters. లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ 15 meters హై పోల్ ఈజ్, షాడో లెంత్ కూడా ఇచ్చేశారు, అదెంత 5√3 meters ఎట్ 7 o'clock ఇన్ ద మార్నింగ్. అండ్ దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రేస్ టు ద గ్రౌండ్ ఎట్ దట్ టైమ్. సో ఇట్ ఈస్ ఎ సన్ రేస్, సన్ రే విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ సన్ టు అండ్ ఫాలింగ్ ఆన్ ఎర్త్.
ఎట్ వాట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్, వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్ ఎట్ దట్ టైమ్. సో మరి హైట్ ఇవ్వడం జరిగింది, అలానే షాడో లెంత్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా ప్రతి ప్రాబ్లం లో మనకి ఒక సైడ్ ఇస్తున్నాడు, యాంగిల్ ఇస్తున్నాడు. బై యూజింగ్ దట్ యాంగిల్ అండ్ సైడ్ వీఆర్ ఫైండింగ్ ద అనదర్ సైడ్. బట్ హియర్ ఇంట్రెస్టింగ్లీ వీ హ్యావ్ టూ సైడ్స్ అండ్ ఆస్క్ టు ఫైండ్ అవుట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. మనకి ప్రతిసారి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చేవాళ్ళు, ఇక్కడ మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనుక్కోవాలి. సో వాట్ ఎవర్ రిక్వైర్డ్ యాంగిల్ దే ఆస్క్ టేక్ ఇట్ యాజ్ థీటా. ఆ థీటా కనుక్కోవడానికి ఈ రెండు వాడాలి. వాడు ఇచ్చిన హైట్ షాడో, ఇచ్చిన 15 హైట్ ఏమో ఆపోజిట్ లో ఉంది థీటాకి, 5√3 అడ్జసెంట్ లో ఉంది. అఫ్ కోర్స్ ఆపోజిట్ బై అడ్జసెంట్ టాన్ వాడదాం. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏబి అండ్ అడ్జసెంట్ సైడ్ బీసీ. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 15/5√3. 5 3s are 3/√3. మనకి టాన్ లో ఏ యాంగిల్ అప్పుడు 3/√3 రాదు. దీని ముందు సింప్లిఫై చేయాలి, రేషనలైజ్ ద డినామినేటర్, మల్టీప్లై న్యూమరేటర్ డినామినేటర్ బై √3. దెన్ వీ గెట్ 3√3/√3 × √3 3 క్యాన్సిల్. ఫైనల్లీ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3. నౌ యూ కెన్ గెస్ ద వాల్యూ ఆఫ్ థీటా. ఎట్ వాట్ యాంగిల్ టాన్ గివ్స్ √3? ఇన్ ద టేబుల్ వీ నో దాట్ టాన్ 60° ఈజ్ ఈక్వల్ టు √3. సో ఐ కెన్ సే దాట్ ద రిక్వైర్డ్ యాంగిల్ మేడ్ బై సన్ రేస్ విత్ ద గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 60° ఎట్ దట్ టైమ్. ఎట్ 7:00 ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 60°. నెక్స్ట్, యు వాంట్ టు ఎరెక్ట్ ఏ పోల్ ఆఫ్ హైట్ 10 meters విత్ ద సపోర్ట్ ఆఫ్ 3 ropes. ఈచ్ రోప్ హ్యాజ్ టు మేక్ అన్ యాంగిల్ 30° విత్ ద పోల్. వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద రోప్? ఇక్కడ మీకు ఒక పోల్ ని ఎరెక్ట్ చేయడానికి 3 ropes వాడారు, అలానే ఈచ్ రోప్ ఈజ్ మేకింగ్ సేమ్ యాంగిల్. సో ఈచ్ రోప్ హ్యాజ్ టు మేక్ అన్ యాంగిల్ 30° విత్ ద పోల్. టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ రావాలంటే ఇట్ ఇస్ నాట్ విత్ ద పోల్ అండి, అది పోల్ వద్ద చేస్తుంది అనకూడదేమో నాకు తెలిసినంత వరకు, అది గ్రౌండ్ వద్ద చేస్తుంది అనుకోవాలి. సో 3 ropes అన్నారు కాబట్టి ఇది ఒకటి, మేబీ ఇది ఒక సెకండ్. ఇక థర్డ్ ఇది ఇలా తీసుకోవాలి, వెనకాల ఎక్కడో ఉండుంటది బ్యాక్ సైడ్, అంటే ఒకే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తున్నాయి. సిన్స్ ఎవ్రీ రోప్ ఈజ్ మేకింగ్ సేమ్ యాంగిల్, ఐ కెన్ సే దట్ ద లెంత్ ఆఫ్ ద రోప్ మస్ట్ బి సేమ్. అవి మూడు ఒకే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేయటం మూలంగా, ఒకే యాంగిల్ చేయటం మూలంగా కంపల్సరిగా 3 equal lengths లో ఉంటాయి. కాబట్టి మనం 3 చూపించకుండా డయాగ్రామ్ లో జస్ట్ ట్రై టు షో 1 rope విచ్ మేక్స్ అట్ అన్ యాంగిల్ విచ్ మేక్స్ 30° యాంగిల్ విత్ ద గ్రౌండ్ అండ్ ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద రోప్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ హైట్ ఆఫ్ ద పోల్ ఈస్ గివెన్ 10 meters. వన్స్ యూ ఫైండ్ హైట్ ఆఫ్ 1 rope, సో ఆటోమేటికలీ యూ కెన్ సే దట్ సో టోటల్ లెంత్ ఆఫ్ ద రోప్ యూజ్డ్ 3 × 10, బికాస్ 3 ropes హీ యూజ్డ్ టు ఎరెక్ట్ ద పోల్ అండ్ ఎవ్రీ రోప్ ఈజ్ మేకింగ్ సేమ్ యాంగిల్ విత్ ద గ్రౌండ్. సో ఐ కెన్ సే దట్ సిన్స్ దే ఆర్ మేకింగ్ సేమ్ యాంగిల్ విత్ ద గ్రౌండ్ దే ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. యూ ట్రై టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ 1 rope, ఆటోమేటికలీ అదర్ 2 ropes వుడ్ బి ఆల్సో సేమ్ లెంత్. నౌ వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద రోప్? టోటల్ లెంత్ అనమాట. సో ఇక్కడ మనము ఆపోజిట్ లో ఉన్న 10ని మనకు కావాల్సిన హైపోటెన్యూస్ వాడాలి. సైన్ 30° ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 10/x. సైన్ 30 అంటే సారీ AB/AC. సైన్ 30 వాల్యూ 1/2, 10/x, డూ క్రాస్ మల్టిప్లికేషన్, x ఈజ్ ఈక్వల్ టు 20. సో లెంత్ ఆఫ్ 1 rope ఈజ్ ఈక్వల్ టు 20 meters. టోటల్ 3 ropes యూజ్డ్ అండ్ ఆల్ ఆర్ మేకింగ్ సేమ్ యాంగిల్, సో ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. సో టోటల్ రోప్ టు ఎరెక్ట్ ద టోటల్ రోప్ యూజ్ టు ఎరెక్ట్ ద పోల్ ఈజ్ ఈక్వల్ టు 3 × 20, 60 meters అన్నమాట. సో 5 అయిపోయినాయండి, ఈ నెక్స్ట్ వీడియోలోనేమో ఇంకో 5 చేస్తాను. ముందు 5 ప్రాక్టీస్ చేయండి. సో కొద్ది చాలా ఈజీ, మీరు డయాగ్రామ్ కనుక వేస్తే చాలు. సో వెరీ ఈజీ అనమాట, సైన్ ఓ కాస్ ఓ టాన్ అప్లై చేయాలి, కొద్ది టేబుల్ ప్రాక్టీస్ చేయండి. అలాంటి సైన్ అంటే ఏంటి, కాస్ అంటే ఏంటి, టాన్ అంటే ఏదో తెలుసుకోండి చాలు. థ్యాంక్ యూ.